సిబిఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా విచారణ పారదర్శకంగా జరగాలని కోరామన్న ఎంపి అవినాష్ రెడ్డి సీఎం జగన్ కలిసిన నాబార్డ్ చైర్మన్ బృందం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల అమలుపై చర్చ సోషల్ మీడియాలో ఫేక్ జీవో హల్చల్ చర్యలు తప్పవన్న ఏపీ సర్కార్ లోకేష్ కాదు పులకేష్ ఆయన పెద్ద ఐరన్ లెగ్ అంటూ మంత్రి రోజా సటైర్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అచ్చెన్నాయుడికి మాజీ మంత్రి వెల్లంపల్లి సవాల్ పోలీసులపై అచ్చెన్న అనుచిత వ్యాఖ్యలు ఐపిసి 153 సెక్షన్ కింద కేస్ ఫైల్ అచ్చెన్న వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి చర్యలకు చిత్తూరు జిల్లా విశ్రాంత పోలీసు సంఘం డిమాండ్ యువ గళం కాదు గరళం లోకేష్ యాత్రపై మంత్రి అంబటి విమర్శలు తెలంగాణలో భారీగా డిఎస్పీల బదిలీలు 41 మంది డిఎస్పీలకు స్థాన చలనం ప్రారంభానికి సిద్ధమైన తెలంగాణ నూతన సచివాలయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న డ్రోన్ విజువల్స్ కేంద్రం ముందస్తుకు వెళ్తే మేం వెళ్తాం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే అంటున్న కేటీఆర్ నిజామాబాద్లో కేటీఆర్ కు నిరసన సెగ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ బీజేపీ నేతల ఆందోళన కొనసాగుతున్న డెక్కన్ మాల్ కూల్చివేత పనులు మరో 5 రోజుల పాటు పట్టే అవకాశం ఇవాళ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశం దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ వ్యాప్తికి చర్యలు ఫిబ్రవరి 5న నాందేడ్లో బహిరంగ సభకు ప్లాన్ హైదరాబాద్ హిమాయత్ నగర్లో కుంగిన రోడ్డు గుంతలో పడిన వాహనం ఢిల్లీలోని మొఘల్ గార్డెన్స్ పేరు మార్పు అమృత్ ఉద్యానగా మార్చిన కేంద్రం చివరి దశకు చేరిన రాహుల్ భారత్ జోడో యాత్ర శ్రీనగర్లో భారీ ర్యాలీకి సన్నాహకాలు బ్రిటిషర్ల అరాచకాలపై డాక్యుమెంటరీ ఎందుకు లేదు బీబీసీ ఫిల్మ్ పై కేరళ గవర్నర్ కామెంట్ త్రిపురలో ఎలక్షన్ హీట్ 48 స్థానాలకు బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ భవిష్యత్ అంతా అభివృద్ధి చెందుతున్న దేశాలది హైదరాబాద్లో G20 స్టార్టప్ సదస్సులో అమితాబ్ కాంత్ కామెంట్ అదానీ షేర్స్ పై హిండెన్బర్గ్ రిపోర్ట్ ఎఫెక్ట్ భారీగా ఆవిరైపోయిన ఎల్ఐసి సంపద రోజు రోజుకు దారుణంగా పాకిస్తాన్ పరిస్థితి అంతు చిక్కిన వ్యాధితో 18 మంది మృతి నేడు మహిళల అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ ఇంగ్లాండ్ తో టైటిల్ పోరుకు సిద్ధమైన భారత్ ఇవాళ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ 10వ టైటిల్ పై కన్నేసిన జోకోవిచ్